కోరటమే ఆలస్యం, కోరికలన్నీ తీరుస్తా. కోరటమే ఆలస్యం, నీ కోరికలన్నీ తీరుస్తా. కొండమించి నీకోసం కోతినైనా దించేస్తా. కొండమించి నీకోసం కోతినైనా దించేస్తా. ఇగో సామాన్లు వచ్చాడే. అలా సిగరెట్ కాలుస్తూ కూర్చోకపోతే కాస్త సర్దొచ్చు కదా? సర్దొచ్చు, అదే ఎలా చేయాలా అని ఆలోచిస్తున్నాను. మీరు ఆలోచించేసరికి నేను సామాన్లు సర్దేస్తాను. అలాంటప్పుడు అడగడం ఎందుకో, సర్దుకో. అయినా నీకు విషయం తెలుసా? చెప్తే కదా తెలిసేది. చెప్పకపోయినా తెలుసుకోవాలి. చెప్పండి, తెలుసుకుంటాను. శ్రీకృష్ణుడు ఏమన్నాడో తెలుసా? ఆ కాలంలో నేను పుట్టలేదు మహాప్రభు, నాకెలా తెలుస్తుంది? అబ్బా, ఆడవాళ్ల పని ఆడవాళ్ళని, మగాళ్ళ పని మగాళ్ళని చేసుకోమన్నాడు. ఏ పక్క వాళ్ళ పని చేయమని చెప్పలేదా? అయినా మీతో పని చేయించుకోవాలనుకున్నాను చూసారు, అంత బుద్ధి తక్కువ పని ఇంకొట్లేదు. తక్కువ టైంలో ఎక్కువ తెలుసుకున్నావే నా సుబ్బలక్ష్మి, బుద్ధిగా నీ పన్ను చూసుకో. కనీసం ఈ స్టూల్ అయినా పట్టుకుంటారా? మిమ్మల్ని నా పుట్టేటోళ్ళు ఇచ్చారు అని ఇలాంటి తొక్కలో స్టూల్ వేసుకోవటం ఎందుకు? పట్టుకుంటారా పట్టుకుంటారా నసబెట్టడం ఎందుకు? ఇదిగా ఆ దేవుడు నీకు బుర్రలో గుజ్జు పెట్టినట్లేడే బాదంకాయ పెట్టినట్టున్నాడు. అయిందా ఎంతసేపు, త్వరగా కానీ. ఇలా చేసావేంటే? సారీ అండి. కావాలని చేసావా కష్టం చేసావా? అయ్యో కనపడక చేశానండి. నాకైతే కావాలని చేసినట్టుంది, కనపడకుండా చేసినట్టు లేదే. మీరు ప్రతిదీ అలాగే అనుకుంటారు. ఇంకోలా అనుకోవడం నాకు చేత కాదు కాబట్టి. మీకేం చేత ఉను కనుక? సెటైరా? కాదు టవలు. నువ్వు ఇచ్చేదాని గురించి కాదు, నువ్వు అన్నదాని గురించి అంటున్నాను. నేను టవల్ గురించి అనుకున్నానే. ఇంకా ఏమనుకుంటున్నావు? ఎవరి గురించి? నా గురించే. అందరూ అనుకునేదే అనుకుంటున్నాను. అంటే వెర్రి వెంగళప్ప అనుకుంటున్నావా? అయ్యో అందరూ అలా అనుకుంటున్నారని నాకు తెలియదే. ఇవాళ నుంచి అలాగే అనుకుంటానులేండి. గీటును ఎప్పుడైనా దాటానా? భలే భలే మొగుడండి మావారు, బరువు బాధ్యత లేని మా శ్రీవారు. అరే అరే అలకేల ఓ భామా, గీచిన గీటును ఎప్పుడైనా దాటానా? మనసే లేదు నీకు, ఆలను పాలన చేసే తీరి కాసలే
మించి నీకోసం కోతినైనా దించేస్తా. భలే భలే మొగుడండి మా వారు, బరువు బాధ్యత లేని మా శ్రీవారు. అరరే అరరే అలకేలా ఓ భామ, గీచిన గీటును ఎప్పుడైనా దాటానా. మీకు విషయం తెలుసా? తెలీదు. తెలిసినా నేను చెప్పను. మన కొత్తగా వచ్చిన ఎండి గారిని చూసారా? చూడలేదు, ఎందుకంటే ఇంకా ఆయన రాలేదు కాబట్టి. ఆయనకి చేదస్తం. నాకు తెలుసు వాడికి చేదస్తం ఎక్కువేనని. అబ్బా అది కాదండి, నన్ను చెప్పనిస్తారా లేదా? ఆయనకి అసలు చేదస్తమే లేదంట. పిల్లు ఎదురొస్తే మీరేం చేస్తారు? నేనైతే పిల్లు ఎదురొస్తే వెనక్కి వెళ్తాను. ఏ ఆయన పిల్లు ఎదురొస్తే పిల్లిని చంపేస్తాడా? కాదండి, పిల్లు ఎదురొచ్చినా తుమ్మినా ఎలాంటి అంశకరాలు ఎదురొచ్చినా ఆయన అసలు పట్టించుకోడంట. ఆయన పని చేసుకుంటూ పోతాడంట. అయ్యో ఇలా దండలో వేసి నన్ను దూరం చేయకండి. నాకు ఇలాంటివంటి నచ్చవు. నన్ను మీలో ఒకరిగా చూసుకోండి. నేను వైజాగ్లో పనిచేసేటప్పుడు కూడా అంతే, అందరితో కలిసిపోయేవాడిని. నేను ఇంటికి నడిచి వెళ్ళేవాడిని. నాకు స్కూటర్ కూడా లేదు. నాకు సింప్లిసిటీ అంటే అంత ఇష్టం అన్నమాట. ఓకే ఓకే ఓకే. ఇక ధైర్యం విషయంకి వస్తే ధైర్యంలో నాకు నేనే సాటి. ఈ దొంగలు ఎక్కువగా ఉంటారు స్టోటపురం. ఆ ఊర్లో రోజు నేను నడుచుకుంటూ వెళ్తుంటే ఓ దొంగ ఎదురొచ్చాడు. వాడు సడన్ గా జేబు నుంచి కత్తిసాడు. జోకేశారండి ప్లీజ్. వాడి దగ్గర కత్తుంది కాబట్టి సరిపోయింది, నా దగ్గర ఏ ఆయుధం లేదు. అప్పుడు నేనేం చేసుంటాను? వెనక తిరిగి చూడకుండా పారిపోయింటారు. వెటకారాలు వద్దండి. వెంటనే ఒక గుద్దు గుద్దాను, ఎగ్గిరి అవతల పడ్డాడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నా పేరు అనిల్ సార్, ఇక్కడే క్లర్క్ గా పనిచేస్తున్నాను. అనిల్ కాలేజీలో మనం. ఒరే సుబ్బు. సుబ్బారావు. ఒరే ఎండి అంటే ఎవరు అనుకున్నాను రా? నువ్వా ఎండి అంటరా బీడీ లాగా? ఆ తర్వాత ఏమై సార్? ఏ తర్వాత? ఓ అదే ఎంతమంది చెప్పాను? మీరు తన్నారు, వాళ్ళు అంత దూరంలో పడ్డారు. ఆ తర్వాత ఏముంది? పోలీసులు వచ్చారు, వాడిని తీసుకెళ్లిపోయారు. అంతేనా? అంతేనా అంటే ఇంకోటి ఉంది. నేను విజయవాడ బ్రాంచ్ లో పనిచేసేటప్పుడు అక్కడ అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయి నన్ను ఏముందో తెలుసా? అన్నయ్య అందా సార్. అన్నయ్య అని ఎందుకంటదండి? మీరు అచ్చం షారుక్ ఖాన్ లా ఉంటారండి. మీరు ఎలా ఉంటారే? ఉంటారంటే అది నేను ఒక్కొక్కరికి ఒక్కో రంగు కనపడుతుంటాను సార్. ఈయన గారే కొత్తగా వచ్చిన ఎండి రామచంద్రరావు. నమస్కారం సార్. నన్ను చూస్తారు అటు. నమస్తే నమస్తే సార్. మరి ఈయనో సుబ్బారావు అని క్లర్క్, వైజాగ్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యాడు. నేను ముందే అనుకున్నాను వీడి ఎండి ఏంటా అని. మరి ఆ సంగతి ముందే చెప్పొచ్చుగా? చెప్పొచ్చు. మీరందరూ ఎండి అంటే ఏదోలా ఎండి అయి ఉంటాళ్లే అనుకున్నాను. అయినా రౌడీలు మంత్రులు అవగాలేంది, వీడి ఎండి అవడంలో ఆశ్చర్యం ఏముందిలే అనుకున్నాను. మరి మీరేనే చెప్పొచ్చుగా సార్. ఏమో నాకేం తెలుసు, మీ ఆఫీసులో క్లర్క్ ఇలానే మర్యాద చేస్తారనుకున్నా. ఏడ్చావ్, క్లర్క్ కింత మర్యాదలు చేయడానికి ఇది అమలాపురం కాదు, హైదరాబాద్. వెళ్ళే వెళ్ళే ఆ సీట్లో కూర్చో. ఓకే. సార్ ఏం తీసుకురమ్మంటారు? రెండు టీ. అలాగే. ఏంట్రా విశేషాలు? ఎప్పుడో కాలేజ్ రోజుల్లో కలుసుకున్నాం, మళ్ళీ కలుసుకోలేదు. ఇంతకి పెళ్ళైందే? చేసుకున్నాను రా ఈ మధ్య, అంటే 2 సంవత్సరాలు అయింది. అమ్మాయిది వైజాగే. నీ విషయాలేంటి? నువ్వు పెళ్లి చేసుకున్నావా లేక ప్రేమ దోమ అంటూ తిరుగుతున్నావా? లేదురా, పెళ్ళే 2 సంవత్సరాలు అయింది. లవ్ మ్యారేజా అరేంజ్డా? అరేంజ్డేరా. అమ్మాయిది రాజమండ్రి పక్కన పల్లెటూరు. రే నేను నిజంగానే నిన్ను ఎండి అనుకున్నాను రా. నీకింకా బిల్డప్లు పోలేదురా? బిల్డప్లు అనేవి జీవితంలో ఉండాలి, లేకపోతే థ్రిల్గా ఉండదురా. బిల్డప్లు ఎక్కువైతే జీవితంలో ఒక్కోసారి తప్పులు జరుగుతుంటాయి. నువ్వు ఇంకా మారలేదురా. ఏ విషయంలో? ఇదిగో ఇలా ఎదుటివాళ్ళకి స్పీచ్ ఇవ్వడంలో. ఇంకేంటి విశేషాలు? ఏముందిరా, అమ్మా నాన్న వైజాగ్ లోనే ఉంటున్నారు, నాన్న రిటైర్ అయ్యారు, చెల్లికి పెళ్ళయింది. జీవితాన్ని ఇలా నెట్టుకొస్తున్నాను. సరే నువ్వెన్నాళ్ళైందిరా ఈ జాబ్ లో జాయిన్ అయ్యి? 3 ఇయర్స్ అయిందిరా. జాయినింగ్ ఆర్డర్ వైజాగ్ లో తీసుకున్నాను, ఇగో ఇప్పుడు ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యా. సరేరా వెళ్దామా? ఏంట్రా మీ ఆవిడ త్వరగా రమ్మందే? అవునరా, ఈరోజు నన్ను తొందరగా రమ్మంది. చూడరా
వెళ్ళాం అనేది మనం చెప్పినట్టు వినాలి, అది చెప్పినట్టు మనం వినకూడదు. త్వరగా రండి, బజార్కి వెళ్దాం, రాకపోతే ఫీల్ అవుతాను. ఇలాంటి విషయాలు నా దగ్గర చెప్పకరా. నువ్వు చెప్పింది చాలా రాంగ్ రా సుబ్బారా. పెళ్ళాం అంటే నువ్వు చెప్పినట్లు ఉండేది కాదురా. ఆవిడ కూడా మనిషే కదా, ఆవిడ చెప్పింది మనం వినాలి, మనం చెప్పింది ఆవిడ వినాలి. ఇలా ఒకరికొకరు విలువలు ఇచ్చిపుచ్చుకుంటేనే కదరా సంసారం. ఒరేయ్, నీకు ఆదర్శాలు ఉండాల్సిన కన్నా ఎక్కువ ఉన్నాయరా. నువ్వు మరీ 1965 లా మాట్లాడుతున్నారా? ఆ నువ్వు మాత్రం హైటెక్ పర్తలా మాట్లాడకు. అరే, ఆదర్శాలు అనేవి మనం ఇతరులకు చెప్పడానికి కానీ మనం పాటించడానికి కాదు. రేయ్, నువ్వు ఆవేశంలో ఉన్నారా? ఆదర్శాల గురించి నీకు ఇప్పుడు చెప్పినా అర్థం కాదులే. ఆ అర్థం కాకపోవడానికి నువ్వు చిక్కు ప్రశ్నవి. ఒరేయ్, ఎవరిష్టం వాళ్ళు నీకు కాదన్ను. అలాగని ఆదర్శం ఆదర్శం అని కూర్చుంటే అదే అనర్థానికి దారితీస్తుంది. అలాంటి పరిస్థితి రాకుండా చూసుకో. ఆఖరికి నిన్ను ఓదర్చడానికి ఎవరు ఉండర్రా. ఓకేరా, ఎవరి అభిప్రాయాలు వారివి. ఒకరి అభిప్రాయం ఒకరి మీద వదడం అనేది చాలా మూర్ఖత్వం. అందుకని ఈ విషయం ఇక్కడితోనే వదిలేద్దాం. సరే, పద వెళ్దాం. బాబు సార్, నేను ఇస్తానురా. ఆ నువ్వు ఆగరా, నేను ఇస్తా. మీరిలా ప్రతిసారి బట్టలు మాపుకొని వస్తే ఉతకడం నా వల్ల కాదు. అయినా మీరేమైనా చిన్నపిల్లలా? నా బట్టలు నా ఇష్టం, నా ఇష్టం వచ్చినట్టు మాపుకుంటాను, ఉతకడం నీ పని. ఏంటిది పరుసు? అది నాకు తెలుసు. ఆ ఫోటో ఏమిటి? ఫోటో అది నాకు తెలుసు. ఆ ఫోటోలో ఉన్నది ఎవరు? నా లవరు. అంటే? ఓ, నీకు ఇంగ్లీష్ రాదు కావాలి, ప్రేయసి. ఓహో, ఈ రాక్షసిని ప్రేయసి అంటారా? ఎన్నాళ్ళ నుంచి సాగుతోంది ఇది? ఏమన్నా జీలపాకం అనుకున్నావే సాగడానికి? ప్రేమ వ్యవహారం అందాక వచ్చిందా? అందాక రాలేదు, కొందాకే వచ్చింది. మీరు జోకు లేకండి, కడుపు మండిపోతుంది, కళ్ళ మండి నీళ్లు కూడా వస్తున్నాయి. నేను జోకు లేయట్లేదే సుబ్బలక్ష్మి, నిజంగానే అమ్మాయిని ప్రేమించాను. మరి నన్నెందుకు చేసుకున్నారు? నిన్ను చేసుకున్నాక నేను కూడా ఇలానే అనుకున్నాను. నిజం చెప్పండి, నన్ను ఏడిపించడానికే మీరు ఇలా అంటున్నారు కదూ. నిన్నేడిపిస్తే నాకేం వస్తుంది సుబ్బు? నేను నిజం చెప్తున్నాను, మన పెళ్లి కాకముందు అమ్మాయిని లవ్ చేశాను. మన పెళ్లి అయిన తర్వాత మర్చిపోదాం అనుకున్నాను, కానీ ఎంత ట్రై చేసినా మర్చిపోలేకపోతున్నాను. అందుకే ఆ అమ్మాయి ఫోటో పర్సులో పెట్టుకుని తిరుగుతున్నాను. అంతే? అంతేనా? అంతే, అంత మించి ఏమీ లేదే. అలా అయితే ఈ రోజు నుంచి అమ్మాయిని మర్చిపోండి. సర్లే, ట్రై చేస్తాను. మర్చిపోతాను. చిలిపి అబ్బా, మర్చిపోండి. నువ్వు మర్చిపో. అమ్మా, మొత్తానికి గండ గట్టెక్కింది. ఎప్పుడు మేకాటేనారా? వీడొకడు. ఒరే అప్పారా, ఇలా రా. నీకు చిరంజీవి తెలుసా? ఏ చిరంజీవి అండి? మెగాస్టార్ చిరంజీవా? మరి మెగాస్టార్ చిరంజీవి కాక ఇంకెంతమంది చిరంజీవులు ఉంటారా? మా అబ్బాయి పేరు కూడా చిరంజీవే. ఓ, అందుకని అడిగా. నువ్వు ఎందుకు అడిగావన్నది పక్కన పెడితే, మెగాస్టార్ చిరంజీవి యాక్టర్ తెలుసా? చిరంజీవి తెలియదు ఎవరికండి, కాకపోతే మనమే అని తెలియదు. అదే, మీరందరూ అక్కడే పప్పులో కాలేశారు. చిరంజీవి మీకు తెలుసు కానీ మీకు చిరంజీవి తెలియదు. నేను చిరంజీవికి బాగా తెలుసు, చిరంజీవి నాకు చాలా బాగా తెలుసు. బ్లడ్ బ్యాంక్ వెళ్ళి బ్లడ్ ఇచ్చుంటావు. ఆహా, నీకంత మట్టికే తెలుసు. మా ఊరు ఏ ఊరని చెప్పాను? నరసాపురం అని చెప్పినట్టు గుర్తు. అక్షరాలా మా ఊరు నరసాపురమే. చిరంజీవి గారు చదువుకునే రోజుల్లో ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి మంచవెక్కి పడుకునే వరకు మా ఇంట్లోనే ఉండేవారు. ఉదయం టిఫిను, టీలు, భోజనం అన్ని మా ఇంట్లోనే. చిరంజీవి గారు నేను క్లాస్మేట్స్, బెంచ్ మేట్స్. అంతేకాకుండా చిరంజీవి గారు సినిమాలు ల్యాగ్ చేయడానికి మెడ్రాస్ వెళ్ళేటప్పుడు ట్రైన్ కి టికెట్ కి డబ్బులు ఎవరు ఇచ్చారు చెప్పండి, చెప్పండి. వాళ్ళ నాన్న ఇచ్చుంటాడు. వాళ్ళ నాన్న ఎందుకు ఇస్తాడే? మా ఇంట్లో ఉంటే మా నాన్న ఇచ్చాడు. ఎందుకు? మా నాన్నకి చిరంజీవి అంటే ఇష్టం. ఇష్టమే కాదు, ప్రాణం, ప్రేమ, అన్ని సేమ్ టు సేమ్. చిరంజీవి కూడా మా నాన్న అంటే అంతే. అసలు ఈ సోదంతా మాకు చెప్పడం దేనికో? అంతే, మీకు నిజాలు చెప్తే సోదిలాగానే ఉంటది, ఎందుకంటే నిజాలు నమ్మరు కాబట్టి. మీకు ఎంతసేపటికి సొల్లు కబుర్లు చెప్తే సమ్మగా ఉంటది. అసలు మీరేం చెప్పాలనుకుంటున్నారు సార్? అడిగావా దా? అసలు విషయం ఏంటంటే మన ఎంపీ రామచంద్ర గారు లేరు. ఆయన ఎక్కడికి వెళ్తారు? నువ్వు జోకులే. సర్లే, అసలు విషయం ఏంటో చెప్పు. మన ఎండి రామచంద్రరావు వాడు నేను కూడా క్లాస్మేట్స్, వాడు కూడా మా ఇంట్లోనే ఉండి చదువుకునేవాడు. అంతేకాకుండా వాడు సరిగ్గా బట్టలు వేసుకోవడం కూడా రాదు, స్నానం కూడా చేసేవాడు కాదు, ముక్కు చీవుడు గారతా, ఒంటి మీద సరిగ్గా బట్టలు ఉండేవి కావు, ఎప్పుడో చేతో బట్టల పై గుచ్చుకుంటా ఉండేవాడు. మన ఎండి రామచంద్రరావు నేను గోసారి గోళీలు ఇక ఇలా ఆడతా ఉంటే నా గోళీలు గుచ్చుకున్నాడు. అప్పుడు నేను ఊరుకున్నానా, లాగి తాడుమే కొట్టే. మీ ఇద్దరు కాలేజీ చదువుకునే వాళ్ళగా నేను ఇటు నుంచి వస్తే మన ఎండి రామచంద్రరావు అటు నుంచి వచ్చేవాడు. నీలానే ఇలానే పెద్ద ఆటలు వేలు పెట్టేవాడు. ఇంకోటి చెప్తా, మా లెక్కల మాస్టర్ వచ్చి ఏంట్రీ మార్కులు ప్రతిసారి నీకని బొక్కలేని మా అందరి ముందు తిట్టాడు. ఆ రోజు కూడా సారు పిచ్చగొట్టుడు కొట్టాడు. ఓసారి నీ కాలేజీలో అమ్మాయిని ప్రేమిస్తే వీనేదో పోటుగాళ్ళకి మధ్యలో వచ్చి పుల్లలు పెట్టి ఆమె దగ్గరికి వెళ్ళి నా మీద ఎక్కించి చెప్పి పిట్టింగులు పెట్టాడు. మరి మీరు ఊరుకున్నారా? ఊరుకుంటావా?
ఒళ్ళు చిరెత్తుకు వచ్చింది. వెళ్ళి ఏరా రామచంద్రరావు ఏంటిది అని అడిగారు. ఆ ఏం చేసుకుంటావు అని గేరగా సమాధానం చెప్పాడు. వెంటనే ఆవేశం వచ్చేసింది. అప్పుడు మీరు ఏం చేశారు సార్? ఏం చేస్తాం, గుత్తి గులాబ్ జామ్ అయినా పెట్టగొట్టు కొట్టా. అప్పటి నుంచి నేనంటే ఇది మీరున్నారు అనుకోలేదు. ఏదో పొరపాటు దండం పెడతారు సార్. అంటే తెలిస్తే ఇలా అనేవాడు కాదు కదా. అవును, నాకు నిన్ను చూస్తే ఇదే. ఒకసారి నా రూమ్ కొస్తావా? నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావయ్యా? నేనేమనుకోవట్లేదు సార్. అసలు నువ్వేమనుకుందాం అనుకుంటున్నావు? మీరేమనుకోమంటే అది అనుకుందాం అనుకుంటున్నా సార్. నేను నా గురించి ఏమనుకుంటే అది నువ్వు అనుకుంటావు అన్నమాట. నువ్వైతే ఏమనుకో, మూడు పూట్ల ముక్కులు దాకా తిని నా గురించి చెత్త వాగుడు వాగుతావు. నువ్వైతే ఏమనుకో, నిన్ను చూస్తే అవును నేను చీవిడి ముక్కుతూ ఓ చేత్తో జారిపోయే ఫ్యాంట్తో తిరిగేవాడినే. నా గోప గుయ్యమని పిచ్చావా? నా గుత్తి గులాబ్ జామ్ చేసావా? రామారావ్, అసలు నీకు ఉద్యోగం ఇచ్చిన ఎదవేవుడయ్యా? మీరే సార్. అంటే వెధవనని కూడా కన్ఫర్మ్ చేసావన్నమాట? అంటే వెధవలా కూడా కనపడుతున్నానమాట. అరేరేరేరే, ఎన్నన్నావయ్య నన్ను? కాలేజీకి నువ్వు అలా వస్తే నేను ఇలా కనపడకుండా వెళ్ళేవాడినే. అయ్యో అదే సార్. వద్దు, నువ్వు నాకేం చెప్పొద్దు, నేను వినే స్థితిలో లేను. ఏ మీకు చెవుడా సార్? అంటే నన్ను చెవిటోడిని కూడా చేసావన్నమాట. చేస్తావయ్యా, నువ్వేమైనా చేస్తావు. పిల్లికి సైట్ ఉంటే ఎలుక కన్ను కొట్టిందంట. నేను నిన్ను ఏమీ చేయలేని చవటననేగా నువ్వు నన్ను మాట్లాడినావు. అదే ఇంకొకటి మాట్లాడి ఉంటే నరికేసేవాణ్ణి. కానీ నిన్నేమీ చేయలేను, ఏమీ చేయలేని పరిస్థితి. రికమెండేషన్ క్యాండిడేట్ కదా, నిన్నేమీ చేయలేను. ఏమన్నావు, నేను లెక్కలు చేస్తే అన్ని బొక్కలేనా? సరేనయ్యా, నేను ప్రశ్న వేస్తాను, సమాధానం చెప్పు. 8 కాళ్ళ పురుగుకి 8 లెగ్స్ ఉంటాయి? చెప్పు చెప్పు. నువ్వు నాకు లెక్కలు నేర్పావు. నేను వేసిన ప్రశ్నలోనే జవాబుంది. 8 కాళ్ళ పురుగుకి 8 లెగ్స్ అన్నాను. 8 లెగ్స్ అని చెప్పొచ్చు, కానీ చెప్పలేకపోయావు. నువ్వు నాకు లెక్కలు నేర్పావు. చూడో, ఇంకొకసారి ఇలాంటి సొళ్ళు కబుర్లు చెప్పినట్టు తెలిసినా చూసినా సహించేది లేదు. వెళ్ళో వెళ్తాను సార్. వస్తే సార్. ఆ రోజు నా సుబ్బుతో నీ మీద ప్రేమ లేదన్నందుకు కోపం వచ్చిందమ్మా. ఐఎమ్ సారీ, నా కాపురం నిలబెట్టుకోవడానికి అలా చెప్పాల్సి వచ్చింది. నీ మీద ప్రేమ లేక కాదు, అసలు నువ్వు ఎక్కడున్నావో తెలిస్తే నా సుబ్బు విడాకుడిచ్చి నీ దగ్గర వాలిపోతాను. ఒట్టు పెళ్లి చేసుకున్నాగా, అందుకే దీంతో కాపురం చేస్తున్నాను. కానీ నా ఆలోచనలన్నీ నీ చుట్టూనే తిరుగుతున్నాయి. హాయ్ సుబ్బు. అబే ఇది లవ్ కాదు, ఏదో గుర్తొస్తే పూజ చేస్తున్నాను అంతే. పూజించడానికి దాని ఫోటో ఎందుకు? ఎదురుగా భార్య నేను ఉన్నాను కదా. ఉసే పిచ్చినా ముద్దు, కాపురం చేయడానికి పెళ్ళాలు, పూజ చేయడానికి లవర్స్ పనికొస్తారు. ఈ వేళలో అంటే ఆలోచనలు దాని వేను, కాపురం నాతోనా? ఇక నుంచి ఆలోచనలే కాదు, కాపురం కూడా దానితోనే చేసుకోండి. రెండు కళ్ళు పనిచేసినడెవడు నీతో కాపురం చేయడే. ఏదో లవ్ లో ఫెయిల్ అయిన దేవదాసుడు కాబట్టి దెయ్యంలో ఉన్న నీతో కాపురం చేస్తున్నా. ఏంటి మనసులో ఏదో గొణుక్కుంటున్నారు?
ఇంత అమాయకురాలైన భార్యను పెట్టుకుని ఏంట్రా పిచ్చేశాలని నా అంతరాత్మ నిలదీస్తుంటే సరిగ్గా ఆన్సర్ చెప్తాను సరికి నువ్వు అడ్డొచ్చావు. ఏంటి మీ ఆన్సర్? అమాయకురాలైన నిన్ను ఇబ్బంది పెట్టదలుచుకోలేదే సుబ్బలక్ష్మి. అమాయకురాలివి అమాయకురాలివి అని అంటారే గాని అందంగా ఉన్నావు అని అనలేరా? ఏం మాట్లాడుతున్నావు? ఇన్నాళ్ళు మన కాపురంలో ఏ రోజు నేను అబద్ధం చెప్పానా? చెప్పలేదే. అందుకే ఇప్పుడు కూడా అబద్ధం చెప్పదలుచుకోలేదు. అంటే ఏంటి మీ ఉద్దేశం? ప్రత్యేకమైన ఉద్దేశం ఏమీ లేదు. పెళ్ళాలు అందంగా లేకపోయినా అందంగా ఉన్నారు ఊహించుకుంటూ కాపురం చేయాలి. కాకి మొగుడికి కాకి పెళ్ళం అందంగానే ఉంటుంది. అంటే నేను మీ కాకినా? పోనీ కోకిలు అనుకో. అనుకో అనుకో అంటారే గానీ ఏ రోజు కూడా నేను అందగత్త నేను మాత్రం అనలేదు. అందగత్తవే నువ్వు, చాలా అందగత్తవి. రంభవి, రమ్యకృష్ణవి, సౌందర్యవి, విశ్వమ్మవి, మల్లీశ్వరవి, పెద్ద ఈ జాలాన్ని అందం పోగొట్టడానికి ఇంకా కావాలా? అది ఇప్పుడు మీరు రూట్ లోకి వచ్చారు, ఈ మాట మీద ఉండండి చాలు. నాకు నా కాళ్ళ మీద నిలబెట్టమే రాదు, మాట మీద అంట. అదిగో మళ్ళీ మనసులో ఏదో అనుకుంటున్నారు. ఏంటే మనసులో అనుకునేది? ఇప్పుడు నేను నిజంగానే అంటా, నేను పొడుగ్గా ఉన్నాను, నువ్వు పొట్టిగా ఉన్నావు. నేను తెల్లగా ఉన్నాను, నువ్వు నల్లగా ఉన్నావు. నాకు ఇంగ్లీష్ వచ్చు, నీకు ఇంగ్లీష్ రాదు. నీ తెలివిగలవాడిని, నువ్వు తెలివితకు దత్తమ్మవి. అంతేకాకుండా నీ నా లవర్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఇవన్నీ నా మనసులో మాటలు. ఏం చేసుకుంటావో చేసుకోపో. ఏం చేస్తాను? నీ లవర్ని పెళ్లి చేసుకుని సుఖపడు. అయిపోయిందిరా సుబ్బారావు, అంత అయిపోయింది. నేను చుడికేసి పట్టుకుని వెళ్ళిపోతున్నాయి, కొంప తీసి పుట్టింటికి వెళ్ళిపోతున్నాయి. ఏంటి అయ్యో, అయిపోయిందిరా సుబ్బారావు, అయిపోయింది. మనసులో మాట చెప్పలేక లవ్ పాడు చేసుకున్నావు, మనసులో మాట చెప్పి నీ కాపురం పాడు చేసుకున్నావు. లవరు పోయి పెళ్ళాం వచ్చేడా సుబ్బు. ఇంకేడు సుబ్బు, వాళ్ళింటికి వెళ్ళిపోయాడు వాడికి. మా పిచ్చి కుదిరింది, మా ఇంటికి రండి. భలే టైట్లే. ఏంటే చెప్ప పెట్టకుండా వచ్చేసావు? అరే, వాట్ ఏ సర్ప్రైజ్! ఫోన్ చేసినా లెటర్ రాసినా నేను వచ్చి తీసుకొచ్చేవాడిని కదరా, చెప్ప పెట్టకుండా వచ్చేసావేంట్రా? ఫోన్ చేసి లెటర్ రాసి నువ్వు వచ్చి తీసుకెళ్ళడానికి నేనేమో ఆ ఇంటికి వెళ్ళడానికి రాలేదు. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? నాకు ఆ ఇంటితో సంబంధం తెగిపోయిందమ్మా. ఏం జరిగిందిరా? ఏం జరిగిందో చెప్పు. అన్యాయం జరిగిపోయింది నాన్న, నా జీవితం నాశనం అయిపోయింది. బాధలో ఉండి బరువైన డైలాగ్ చెప్తున్నావా? లేకపోతే బరువైన డైలాగులు చెప్తున్నావు కదా అని బాధపడుతున్నావా? ఏంటమ్మా ఏమైంది? చెరక్కుడు జరిగిపోయిందమ్మా. అన్యాయం జరిగిపోయింది, జీవితం నాశనం అయిపోయింది, చెరక్కుడం జరిగిపోయింది. ఇలా డైలాగ్ మీద డైలాగులు చెప్పడమేనా? అసలు ఏం జరిగిందో చెప్తావా లేదా? ఏముంది నాన్న చెప్పడానికి, అంతా జరిగిపోయాక. అక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ ఇక్కడ మాత్రం అసలు విషయం చెప్పకుండా చంపేస్తున్నావే బాబు. అసలు ఏం జరిగిందో చెప్పవే. మీ అల్లుడు గారు పెళ్లికి ముందే వేరే అమ్మాయిని ప్రేమించాడట. దాని గురించి గొడవ పెట్టుకుని వచ్చేసావా? లేదమ్మా, ప్రేమించిన విషయం తెలిసినా కూడా కామనే కదా అని ఊరుకున్నాను. కానీ ప్రేమించిన అమ్మాయి ఫోటో ఇంట్లో పెట్టుకుని పూజించుకుంటున్నాడు, ఏంటా అని అడిగాను. నా ఇష్టం అన్నాడా? అవునమ్మా, నన్ను నానా మాటలు అన్నాడు, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాడు. ఇక అక్కడ ఉండబట్టలేక ఇక్కడికి వచ్చేసాను. ఏమండి వింటున్నారా? వింటున్నా. వింటూ ఉండటమేనా, చేసేదేమైనా ఉందా? ఏదో ఒకటి చేయండి నాన్న, అతన్ని కోర్టుకి ఇడిచి విడాకులు ఇప్పించండి. అవునండి, విడాకులు ఇప్పించేయండి. బాగుంది. కూతురు ఏదో తెలియక తప్పు చేస్తే తప్పుని తప్పుని సరిదిద్దాలే గాని మళ్ళీ దాని చేత తప్పు చేయిస్తానంటావేటి? వెధా తప్పుడు సలహా నువ్వును. బాగుంది, అబ్బాయి మంచోడని అమ్మాయినిచ్చి పెళ్లి చేశావు. పెళ్లికి ముందే ఇలాంటి భాగవతాలు నడిపేవాడని తెలుసుంటే అమ్మాయిని ఇచ్చేవాళ్ళమే కాదు. ఇప్పుడు తెలిసింది, తెలిసి కూడా దీన్ని కాపురం చేయమంటారా? నేను ఇక అతనితో కాపురం చేయను, నాకు విడాకులు కావాలి. చూడమ్మా, విడాకులంటే కిరాణా కొట్టులో కొనుక్కునే విస్తరాకులు కాదు, ఇలా వెళ్ళి అలా కొనితెచ్చుకోవడానికి. విషయం ఏమిటో కనుక్కుందాం, ఆ తర్వాత విడాకుల గురించి ఆలోచిద్దాం. ఇంకేం నన్ను ఆలోచించేది? చూడమ్మా, ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటే అనర్థాలకు దారితీస్తుంది. వెళ్ళి అల్లుడు గారిని అడిగి అప్పుడు ఆలోచిద్దాం. సరే, మీ ఇష్టం వచ్చినట్లు చేయండి. కర్మ, యథా తల్లి తథా కూతురు. అనిల్, సుబ్బారావు రాలేదా? తెలీ సార్, ఫోన్ కూడా చేయలేదు. చెయ్యి లేదు, కాలు లేదు అనకండి, ఎందుకు రాలేదో కనుక్కోండి. అలాగే సార్. సార్, ఈవాడ మన్మధుడు సార్ రానని ఫోన్ చేసి చెప్పారు సార్. మన్మధుడా? అంటే నాగార్జున గారా? కాదు సార్, సుబ్బారావు సార్. సుబ్బారావా? వాడు మన్మధుడేంటి?
అవును సార్, అలా పిలవమని నాకు 100 రూపాయలు కూడా ఇచ్చారు సార్. సర్లే గాని నువ్వు వెళ్ళి ఇదే విషయం ఎండి గారితో చెప్పు. అలాగే సార్. సుబ్బారావుగడి తిక్క కుదురుతుంది. సార్ సార్, ఏంటి? ఈరోజు మన్మధుడు సార్ రానని ఫోన్ చేసి చెప్పారు సార్. మన్మధుడా? మన్మధుడు నాగార్జున గదా. కాదు సార్, సుబ్బారావు సార్. వాడు మన్మధుడా? అవును సార్. హీ లవ్స్ ఉమెన్ అండ్ సార్. అలా అని పిలవమని చెప్పాడా? అవును సార్. 100కి 5 కూడా ఇచ్చాడు సార్. అంటే ఎవడు 100 ఇచ్చినా పిలిచేస్తావా? అవును సార్. మీరు ఇచ్చుకోండి సార్, మిమ్మల్ని NTR అనపతే అడగండి. వాడు మన్మధుడిలో నాగార్జున్లా ఉంటానని ఫీలింగ్ కాబోలు. నాగార్జున్లా కాదు కదా, మామగారులో బాబు మోహన్ లాగా కూడా ఉండడం. ఈసారి పిలవమంటే ఇదే విషయాన్ని వాడితో చెప్పు. అలాగే సార్. ఇంతకీ ఎందుకు రావట్లేదో చెప్పాడా? చెప్పలేదు సార్. కొవ్వు, చాలా కొవ్వు ఉంది వాడికి. సరే నువ్వు వెళ్ళు, వాడి సంగతి నేను చూసుకుంటా. అలాగే సార్. కాలేజీలో చదువుకున్నాను, బాగానే ఉంది. చదువుకునే టైంలో ఓ అమ్మాయిని ఎందుకు ప్రేమించాను? ప్రేమించాను, బాగానే ఉంది. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోలేకపోయాను, ఇది బాగానే ఉంది. ఆ అమ్మాయిని ఫోటోలు తీసి ఆ ఫోటోలు జేబులో పెట్టుకొని తిరిగాను, బాగానే ఉంది. ఈ విషయం పెళ్లి చేసుకున్న భార్యకి చెప్పాను, ఇదే బాగాలే. ఇదే బాగుంటే సుబ్బు నన్ను వదిలేసి పుట్టింటికి వెళ్ళిపోయి ఉండేది కాదు. చాచా, నా కర్మ. సుబ్బారావు, మిస్టర్ సుబ్బారావు. నమస్కారం. ఏంటో నీరసంగా ఉన్నావు? అబ్బో, హుషారుగా ఉండలేక? ఈ వయసులో హుషారుగా ఉండకపోతే ఏ వయసులో హుషారుగా ఉంటావు బాబు? మేం చూడు ఎలా ఉన్నామో, 60 మీద పడుతున్నా అందరి కంటికి 20 లా కనిపిస్తున్నాము. ప్రతి ఇయర్ హనీమూన్కి వెళ్ళొస్తాం, హ్యాపీ కపుల్స్ లా. నీ వయసులో మేము ఉండేవాళ్ళం. ఎలా ఉండేవాళ్ళు? ఇలానే ఉండేవాళ్ళు. నీలాగానా? ఇంత నీరసంగా అయితే మాత్రం ఉండేవాళ్ళం కాదు. మేము నడుస్తుంటే భూమి దద్దరిల్లేది. ఏ, అంతలా ఉండేవాళ్ళా? కాదు, అంత హుషారుగా ఉండేవాళ్ళం. ఇంతకీ అమ్మాయిని పిలిపించి కాస్త కాఫీ అయినా ఇప్పిస్తావా లేదా? అమ్మాయి, ఇంకెక్కడ అమ్మాయి. ఏమైంది బాబు? ఏం చెప్పమంటారు, ఎలా చెప్పమంటారు? ఏమైందో చెప్పాలి కదా, అదే చెప్పు. చెప్పడానికి నోరు రావట్లేదు, ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. అర్థం కాకపోవడానికి ఏముంది, అసలు ఏమైందో అదే చెప్పు. చెప్తాను అంకుల్, చెప్తాను. మీకు కాకపోతే ఎవరికి చెప్తాను? నేను ఆఫీస్ అయిపోగానే హుషారుగా ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన వాడిని ఆదరా బాదరా ఆగది ఈగది తిరిగి ఆఖరికి ఓ పాత డొకటా బీరువాలోంచి ఓ కొత్త ఫోటో తీశాను. ఎందుకు అలా చేశావు? నన్ను చెప్పనిస్తారా లేదా? నువ్వు చెప్పు బాబు, ఆయన అంతేలే. ఫోటో తీశాను, ఫోటోను చూసి మాట్లాడుకుంటూ పూజలు చేశాను. అది సుబ్బలక్ష్మి చూసింది, అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇంత చిన్న విషయానికి అంత పెద్ద నిర్ణయం తీసుకోవాలా? అలా జరగడానికి వీల్లేదు. అప్పటికి మీ ఆవిడేదో పుట్టింటికి వెళ్ళినట్టు ఫీల్ అవుతారేంటండి? ఫీలింగ్ ఎవరికైనా ఫీలింగే కదా బాబు. ప్లీజ్ మీరు అలా ఫీల్ అవ్వకండి. మీరు ఎక్కువగా ఫీల్ అయ్యారనుకోండి, నేను ఫీల్ అవ్వాల్సి వస్తుందండి, ఫీల్ అవ్వాల్సి వస్తుంది. ఇంతకీ అడగడం మర్చిపోయాను, ఆ ఫోటో ఎవరిది? మీ మమ్మీ గారిదా? కాదు. మీ నాన్నగారు? కాదు. వెంకటేశ్వర స్వామిదా, సాయిబాబాదా, కనకదుర్గదా? కాదు కాదు కాదు. మరి ఎవరిది? నా ప్యారిది, నా ప్రేజ్ది, నా దిల్కా తుకుడాది. చూడండి ఇదే, చూడండి ఎంత అందంగా ఉందో. చూడు సుబ్బారావు, పెళ్ళామెదుట ఇంకొక అమ్మాయితో తిరిగినా బాధపడదు. కానీ ఇంకొక అమ్మాయి ఫోటో పెట్టుకుని పూజ చేస్తుంటే బాధపడక బాదం హల్వా తింటుందటయా? ఇందులో తప్పే ఉందండి, నీ చాలా ఓపెన్ మైండెడ్గా ఉంటాను యూనో. అన్ని చోట్ల ఓపెన్ మైండ్ పనిచేయదు. పెళ్ళామంటే ఎవరు? ఆడది కాదు, దేవత. నడిచి వెళ్ళే దేవత. నా మాట విని నువ్వు వెళ్ళి నీ భార్యని ఇంటికి తీసుకురా. అవును బాబు, అయిందేదో అయిపోయింది. నువ్వు వెళ్ళి అమ్మాయిని ఇంటికి తీసుకురా. కుదరదు, ఏ ముఖం పెట్టుకుని వెళ్ళమంటారు? నా మొహం ఆయన మొహం పెట్టుకుని ఏమెళ్తావు గానీ నీ మొహంతోనే వెళ్ళు. కుదరదు కుదరదు కుదరదు. ఎందుకని కుదరదు? ఎందుకు అంటే ఎందుకని చెప్పలేనండి, నాకు ఇష్టం లేదు. పోనీ మేమెళ్ళి తీసుకురమ్మంటావా? వద్దండి, మీరెళ్ళి తీసుకురావడం నాకు అసలు ఇష్టం లేదు. అదే ఎందుకు అని. ఎలా వెళ్ళిందో అలానే వస్తుందండి. ఎలా వెళ్ళిందో అలా రావడానికి నువ్వు పెంచిన కుక్క కాదు, కట్టుకున్న భార్య. భార్య ఎదుట ఇంకొక అమ్మాయి ఫోటో పెట్టుకుని తప్పు చేస్తావు, ఆ తప్పు సరిదిద్దుకోమంటే తెగ నీలుగుతున్నావు. వెళ్ళి అమ్మాయిని తీసుకురా. తీసుకురాలేనండి, తీసుకురాలేను. సరే సుబ్బరావు, ఓ పని చెయ్యి. చెప్పండి. ఆ అమ్మాయిని తీసుకొస్తేనే ఇంట్లో ఉంటావు.
తీసుకురాపోతే వారం రోజులు గడిపిస్తున్నా, ఇల్లు ఖాళీ చేయకపోతే చేయిస్తాను. ముసలుడేంటి ఇలా వార్నింగ్ ఇచ్చాడు, ఏం చేస్తాం అబ్బా? ఇంకో ఇల్లు అబ్బా కుదరదే. సుబ్బు ఎంత పని చేసావే, జగమే మాయ బ్రతుకే మాయ వేదాలలో సారమింతేనయా. సుబ్బలక్ష్మి ఎందుకు వెళ్ళావే అయ్యా? సుబ్బు ఈ వెన్నెల్లో నీతో కూర్చొని కబ్బులు చెప్పుకోవాల్సిన వాడిని, వీటితో కూర్చొని చెప్పుకోవాల్సి వస్తుంది నా కర్మ. ఒరే అనిల్, ఇక్కడున్నా. వీడేంటి ఇలా తయారయ్యాడు? ఏంట్రా అలా చూస్తున్నావు, కూర్చో. ఏంట్రా ఇది కనపట్లే? దేవదాస్ గెటప్. అలా లేదే. మరి ఎలా ఉంది? హరిదాసులా ఉందిరా. ఓ అలా ట్రై చేస్తే ఇలా వచ్చిందిరా. అది సరే, అసలు ఈ వేషం వేయాల్సిన అవసరం ఏమొచ్చిందిరా? నా దగ్గర ఏముందనరా, అందుకే వేశా. అసలు విషయం చెప్పరా బాబు. చెప్పాలంటే పెద్ద కథ అవుద్ది. పెద్ద కథలా కాకుండా సింపుల్గా సింగిల్ లైన్లో చెప్పు. సింగిల్ లైన్? నా పెళ్ళం వెళ్ళిపోయింది. ఎవరితో? చూసావా, సింగిల్ లైన్లో చెప్తే ఇలానే అపార్థం చేసుకుంటావు. సరే పెద్ద కథగానే చెప్పు. మా ఆవిడ నాతో గొడవ పెట్టుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది. ఏ ఏమైందిరా? నేను అమ్మాయిని ప్రేమించాను, ఆ విషయం మా ఆవిడతో చెప్పానురా. పెళ్ళైన తర్వాత ప్రేమించడం ఏంట్రా? చూసావా, నువ్వు కూడా నేను తప్పుగానే అర్థం చేసుకున్నావు. అది కాదురా, పెళ్లి కాకముందు నేను అమ్మాయిని ప్రేమించాను, ఆ విషయం పెళ్ళైన తర్వాత మా ఆవిడతో చెప్పాను. అంతే, పెద్ద రాతాతం చేసి పుట్టింటికి వెళ్ళిపోయింది. ఈ విషయం తెలిసిన ఇంటి ఓనర్ గాడు, నువ్వు ఇంట్లో ఉండటానికి వీల్లేదు, నీ పెళ్ళని తీసుకుని వస్తే ఇక్కడ ఉంటావని చెప్పి నన్ను బెదిరించి చంపేస్తా అని చెప్పి వెళ్ళిపోయాడు. కష్టాలన్నీ దేవుడు నాలాంటోడికే ఇస్తాడ్రా, ఎందుకంటే సుబ్బారావు మొగడు, ఆ దేవుడు మొగడే. అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? అర్థం కాక నేను ఇలా మాట్లాడుతున్నానరా, అర్థం అయి ఉంటే మరోలా మాట్లాడేవాడిని. అసలు నన్నేం చేయమంటావరా? వెళ్ళి తప్పైపోయిందని చెప్పి మీ ఆవిడ ఇంటికి తీసుకురా. నో, అలా కుదరదు. ఏ ఎందుకని? ఎందుకంటావేంట్రా, నీకు డైలాగులతో చెప్తే అర్థం కాదు, ఫోటో చూపించి మరీ చెప్తాను. ఎంత అమాయకంగా ఉందో, ఈమె నేను ప్రేమించుకోవడం తప్ప, ఈ పాడులోకం మేము ప్రేమించుకోవడం తప్పందిరా. ఎవరేమనుకున్నా సరే ఈవిడిని ప్రేమిస్తూనే ఉన్నా. హిందీలో చెప్పాలంటే మైనే ప్యార్ కియా. ఈ ఫోటోలో ఉంది నీలవరా? అవునరా, నిజంగానే నాలవరు. ఏ నీకు తెలుసా? నాకు తెలియడం కాదురా, తెల్లారితే నీకే తెలుస్తుంది. ఏడ్చావు, అయినా ఈ ఫోటోలో ఉన్న మహిత్యం ఏంటో అర్థం కావట్లేదు. ఇది చూసిన సుబ్బలక్ష్మి తుర్రును అన్నిటికి పారిపోయింది, ఇది చూసిన ఓనర్ గారు వార్నింగ్ ఇచ్చి వాడు తుర్రును పారిపోయాడు, ఆఖరికి అనిల్ గారు కూడా ఈ ఫోటో చూసి పారిపోయాడు. బుజ్జుకోండా, నేను మాత్రం నిన్ను వదలనే. నిన్ను వీణ నేనే అమ్ము శాడుముడు. జగమే మాయా బా బ్రతుకే మాయా వేదాల. ఏంటి కోపంగా ఉన్నారు, కాఫీ తవ్వుతారా? ఇంత విషయమే? ఎప్పుడు నడుచుకున్నారు విషయం తాగడం? జోకులా, ఇక్కడ కడుపు రగిలిపోతుంది. ఎందుకు, ఆకలేస్తుందా? కేకలేస్తే ఆకలేసినట్టేనా? విషయం చెప్పకుండా ఏదేదో మాట్లాడుతున్నారేంటి? అక్కడికే వస్తున్నా, నీకు సుబ్బారావు తెలుసా? ఏ సుబ్బారావు? ఎందరు సుబ్బారావు తెలుసు? నాకు సుబ్బారావు అనే మనిషే తెలీదు. నాటకాలు ఆడద్దు, సుబ్బారావు తెలుసో తెలీదో చెప్పు. నిజంగా నాకేం తెలీదు. నిజాలు చెప్తే మీరెందుకు ఆడవాళ్ళు అవుతారు? అబద్ధాలు చెప్పేవాళ్లే ఆడవాళ్ళగా పుడతారంట. మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థం కావట్లేదు. అర్థమయ్యే మాట్లాడుతున్నాను, సుబ్బారావునికి తెలీదు. నిజంగా నాకేం తెలీదు, మీ మీద ఒట్టు. ఒట్లు వేయడం ఎవడ కనిపెట్టాడో గాని వాణ్ణి తనాలి, మాట్లాడితే ఒట్లు వేయడం అలవాటైపోయింది. సుబ్బారావు ఎవరో, అతని సంగతి ఏమిటో నిజంగా నాకేం తెలీదు. నువ్వెవరో తెలియకుండా నీ ఫోటో సుబ్బారావు ఇంట్లో ఉందా? సుబ్బారావు సుబ్బారావు సుబ్బారావు, ఎవరండి ఈ సుబ్బారావు? తెలియదని నాటకం ఆడకు, నిజం చెప్పు. సుబ్బారావు నువ్వు ప్రేమించుకున్నారా లేదా? ప్రేమ సుబ్బారావుతోనా? అవును, ఇదిగో చూడు
ఇప్పుడు గుర్తొచ్చిందా ఈ సుబ్బారావు ఎవరు? ఈ సుబ్బారావు వ్యవహారం తేలేంత వరకు నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. అది కాదండి. నువ్వింకేం చెప్పనక్కర్లేదు, వెళ్ళిపో. మీరు ఎన్నైనా అనండి, ఆ సుబ్బారావు అనే వ్యక్తి నాకు తెలీదు. అది తేలే వరకు నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. వెళ్ళు వెళ్ళు. అంతా ప్రతియేనా, ఇక జీవితాన కథ ఇంతేనా? ఆశ నిరాశ ఇక జీవితాన కథ ఇంతేనా? డెఫినెట్ గా సుబ్బలక్ష్మి ఖాళీ అయి ఉంటుంది. పాపం పిచ్చిది, తన తప్పు తను తెలుసుకొని వచ్చి ఉంటుంది. మనం మాత్రం ఏమనకూడదు. వస్తున్నా. లక్ష్మి లక్ష్మి, తిరిగి వెళ్ళిపోయిన పెళ్ళం వచ్చిందనుకుంటే పూజించే ప్రియురాలు వచ్చిందా? కళ నిజమా? అసలు నమ్మలేకపోతున్నాను. ఓ బయటే ఉన్నారా? రండి రండి రండి, మా ఇంటికి వచ్చావు. నీ కాలు పెట్టి మా ఇల్లు పావనం చేయి. పావనం చేస్తాను, నీ పిచ్చి కుదురుస్తాను. ఏంటి, నేను నీ ప్రియురాలినా? అవును. నువ్వు నన్ను ప్రేమించుకున్నావా? అవును ప్రేమించుకున్నావు. ఎలా ప్రేమించుకున్నావో చెప్పలేను, గానీ ఎంత ప్రేమించుకున్నావో చెప్పగలను. నేను ప్రేమించకుండా నువ్వు నన్నెలా ప్రేమిస్తావు? ప్రేమంటే అదే, నేను ప్రేమిస్తేనే నువ్వు ప్రేమించాలి, నువ్వు ప్రేమిస్తేనే నేను ప్రేమించాలి, అలా ఉండవు. ప్రేమ దాని ఇష్టం, ఎలా అయినా పుడుతుంది. తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా? నేను మామూలుగానే మాట్లాడాను, నువ్వే తెలివిగా మాట్లాడా అనుకుంటున్నావు. నువ్వెలా మాట్లాడితే నాకెందుకు? నీ వల్ల నా కాపురం చెడిపోయింది. కాపురం అంటే నీకు పెళ్ళైపోయిందా? అయ్యో, నువ్వు అయ్యోకుయ్యో అంటే సరిపోదు. నువ్వు చేసిన పని వల్ల నా జీవితం నాశనం అయ్యేలా ఉంది. నీవేం చేశానమ్మా? నువ్వు నా ఫోటో పెట్టుకుని పూజలు చేస్తున్నావటగా. అయ్ ఈ విషయం నీకెవరు చెప్పారు? ఎవరు చెబితే నీ దాకా వచ్చింది? వచ్చింది, నా కొంప ముంచింది. కొంప ముంచిందా? అవును, నీ ఫ్రెండ్ అనిల్ నా మొగుడు. అతని ఇంట్లో నా ఫోటో చూసి నన్ను బయటికి గంటేశాడు. అటో ఇటో తేల్చుకుందామని వచ్చాను. ఇగో ఆ ఫోటో మాత్రం తీసుకెళ్ళొద్దు. ఎందుకు తీసుకెళ్ళకూడదు? ఎందుకా? అందులో నా మనసు ఉంది. మన ప్రేమ బంధాన్ని విడదీయకు ప్లీజ్. ఒకసారి ప్రేమించవా? నేను ప్రేమించలేదు మొర్రో అంటే వినవేంటి? నువ్వు ప్రేమించుపోయినా నేను ప్రేమించాను కదా. అదలా కుదురుతుంది? ఏ ఎందుకు కుదరదు? ప్రేమదేశం సినిమాలో టాబు వద్దన్న విని ప్రేమించలేదా? రీసెంట్ గా మల్లీశ్వరి సినిమాలో మల్లీశ్వరిని ప్రేమించనన్న వెంకటేష్ ప్రేమించలేదా? చివరికి వాళ్ళిద్దరు ఒప్పుకున్నారనుకో ప్లీజ్. అలానే నువ్వు నన్ను ప్రేమించవా? కుదరదు. కుదురుద్ది. కుదరదు. కుదురుద్ది. కుదరదు. కుదురుద్ది. కుదురుద్ది. కుదరదు. ఈ ఒకసారి కుదురుద్దిలే. కుదరదు. కుదురుద్ది అంటే అరే కుదరదు. కుదురుద్ది అమ్మాయి. అరే చెప్తే వినవేంటి? ఇదిగో కుదురుద్ది అంటే వినిపించుకోవాలి. అరే కుదరదు. కుదురుద్దిలే. కుదరదు. కుదరాలి అంతే. నన్ను పంపించేసి దీన్ని తెచ్చుకున్నారన్నమాట. మీరు అనవసరంగా అపార్థం చేసుకుంటున్నారు. నువ్వు మాట్లాడకు. మా కాపురంలో చిచ్చు పెట్టిన చాలక సరాసరి ఇంటికి వచ్చేసావా? నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు సుబ్బు. నేను సరిగ్గానే మాట్లాడుతున్నాను. దీన్ని పంపిస్తారా లేదా? నాన్న మాట్లాడవేంటి? చూడు. చూస్తున్నా చూస్తున్నా. చూడటం కాదు మాట్లాడు. నువ్వు మాట్లాడుతున్నావు కదమ్మా, నువ్వు మాట్లాడుతుంటే నేను మాట్లాడితే బాగుండదు ఊరుకున్నాను. నువ్వు ఇలా ఊరుకుంటూ ఉండు, ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతారు. నేను ఇంటి నుంచి వెళ్ళిపోతే మీకు బుద్ధి వస్తుంది అనుకున్నాను. ఇలా చేస్తారనుకోలేదు. అయినా నేను మీకు ఏం తక్కువ చేశానని దీని వెంట పడ్డారు? మాట్లాడితే ప్రేమ దోమ అంటారు. చిచి అబ్బా, ఎందుకే అలా గోల్ చేస్తావు? నన్ను మాట్లాడినీరా? నన్ను చెప్పనివ్వచ్చు కదా. చేసిందంతా చేసి ఏం మాట్లాడతారు? వింటే మీరు ఏమైనా మాట్లాడతారు. చూడండి నాన్న. చూస్తున్నా చూస్తున్నా. ఏంటండి ఇందాన్ని చూస్తున్నారుగా, ఏం చేస్తారు? మీరు మీరు ఏమైనా గొడవ పడండి, నాకు అనవసరం. నా కాపురం నేను సరిచేసుకోవాలి. ఏంటే నీ కాపురం బాగు చేసుకోవడానికి ఎదుటి వారి కాపురం పాడు చేస్తావా? ఏమండి, మీరైనా అర్థం చేసుకోండి. ఏంటే ఏంటే నిన్న అర్థం చేసుకునేది? మీరు ఇక్కడ నాకు తెలిసే అక్కడ కొడితే ఇక్కడికొస్తావని అందుకే వచ్చాను. ఈ రోజు మీ ఇద్దరి ప్రేమ ఎంత గట్టిదో తెలుసుకుందామనే వచ్చానే. మీరేనా చెప్పండి సుబ్బారావు గారు. వాడేం చెప్తాడే, ఈ రోజు నీకు నాకు చెల్లు. అయ్యో రనిల్, మీరందరూ అనుకున్నట్టు మా మధ్య ప్రేమ అనేది లేదు. అలాంటిది ఏదన్నా ఉంటే అది నా మనసులోనే ఉంది. నేను ప్రేమించాను, ఆమె ప్రేమించలేదు. ఇది వన్ సైడ్ లవ్రా? మరి ఈ ఫోటో
నేను కాలేజీ చదివే రోజుల్లో నాకు స్టిల్స్ తీసే హాబీ ఉండేది. ఆ సమయంలో నేను మౌనికను చూశాను. ఆవిడంటే ఇష్టపడ్డాను, ఆవిడని ప్రేమించాను. కానీ ఆ విషయం ఆవిడకి తెలియదు. ఆవిడకి తెలియకుండా దొంగచాటుకు ఫోటోలు తీసి దాచుకునేవాడిని. ఈ ఫోటో ఇంత బీభత్సం సృష్టిస్తుందని ఆ రోజు తెలియదు, ఇప్పుడు తెలిసింది. ఒరే అనిల్, ఈ విషయంలో మీ ఆవిడ తప్పేం లేదురా, మీ ఆవిడ నిప్పురా. సారీ అండి. అరే నువ్వు నాకెందుకు సారీ చెప్పడం? నన్ను అర్థం చేసుకునే భార్య దొరికినందుకు నేనే నీకు సారీ చెప్పాలి సుబ్బు. భలే భార్య, మీరేమైనా తెలిసి చేశారా? మర్చిపోలేక చేశారు. ఏం నాన్న? చూస్తున్నా చూస్తున్నా. ఇక చూడటం ఆపేయండి, ఏం జరగాలి చూడండి మామగారు, మీరు బాగా చూస్తారు. ఒరే సుబ్బారా, రేపటి నుంచి మన ఇద్దరు మంచి ఫ్రెండ్స్ రా. సరే రేపు మీరు మా ఇంటికి రండి, ఎల్లుండి మేము మీ ఇంటికి వస్తాం. రే ఇంకో విషయం, నేను నిన్న ఏదేదో అనుకున్నాను రా, నన్ను క్షమించరా. అరే భలేవాడేరా. ఏమ్మా సుబ్బారా, అంతా క్షేమేనా సార్? ఇప్పుడు ఇల్లు ఖాళీ చేయాలంటారా? అంతే వినరయ్యా, నువ్వు చేసిన చిన్న తప్పుకి ఏమైందో చూసావుగా. తప్పులు చేయడం మానవ సహజం, అది సరిదిద్దుకోవడమే మంచి మనిషి లక్షణం. అమ్మా లెసన్ ఆపండి, ఇంతకు నేను ఇల్లు ఖాళీ చేయాలా ఏంటి చెప్పండి. ఖాళీ చేస్తే చంపుతా. చూస్తున్నా చూస్తున్నా. అమ్మగారు అమ్మగారు, అయ్యగారు చెప్పిన ఈ ఫోటో దొరికిందండి. లండన్ ప్యారిస్ చూపిస్తా, ఈఫిల్ టవర్ ఎక్కిస్తా.